సేవకులు ఆయా సందర్భంలో ఒక మాట చెప్తుంటారు, భోజనము చేసేటప్పుడు కూడా చివరికి ప్రార్థన చేసుకుందనమంటారు. కారణం ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది. కీర్తనలు 14:4 ఒకసారి చదువుతారా? యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారందరికీ తెలివిలేదా? ఏం చేయాలంటే మొదటిగా రాస్తున్న మాట ఏంటంటే, భోజనము ముందుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయబడాలంటే దాని ఎదుట తల ఉంచి ఆహారం నిమిత్తం ప్రార్థన చేయాలి. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఎంతమంది ఈ రీతిగా జీవిస్తున్నారు? భోజనము ఎదుట ముందున్నప్పుడు దొరికింది రవ్యా భోజనం అయిపోయా, 5 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అయిపోయితే యుద్ధం అయిపోయింది. భారీ యుద్ధాలు అవన్నీ మనకు. ఆదివారం వచ్చిందంటే అవి 3వ ప్రపంచ యుద్ధాలే, అప్పుడు మనకు ప్రార్థన కూడా అవసరం లే. ఆలోచించేయండి, ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి ఆహారం విషయంలో కూడా ప్రార్థన చేసుకోమన్నాడు దేవుడు. ఆహారం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆహారము మన యుద్ధకు వచ్చినందుకు దాని వెనక వల్ల ఎంతో మంది గొప్ప శ్రమను అనుభవించాలి, వారి గురించి ప్రార్థన చేయ. ఆహారం తిన్నప్పుడు మనం బలమును పొందుకోవాలి, దాని గురించి ప్రార్థన చేయాలి. ఆహారం లేక రోడ్డు మీద చాలా మంది తినలేని స్థితిలో ఉన్నారు. వారికి కూడా ఆహారం పెట్టండి ప్రభువాని. నువ్వు ఎందు కళ్ళు మూసుకొని ఒక గంట సేపు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కళ్ళు మూసుకొని ప్రభువా ఈ ఆహారం జ్ఞాపకం చేసుకో, ఒక నిమిషం, ఆ నిమిషము ప్రార్థన దేవుని మహిమపరుస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.